Ana, será que falo? Fica nini su pista. Dile dilo ya la con cayó y yo más cayó. Hazle a la mawole a la montaro. Anni kuda meku ni chupachu valsina anni ni chupistanu ma illulu ma vaakillu ma ma village ma manushulu maatlo annenu ela mavola ite ela untaro avanni mi chupicham baiti elapokunta neelkoni ye rakamga neel che tisukuntaro ye rakamga anni chesukuntaro baiti pokkukoni ela kelru ela ga anni chupistanu neeku nijavani nunchi srega palu velthanu srega palu lo ma ma puttuvo ma idi anni nenu chupistanu ani cheptunnanu neeku nenu meer anni vidhalaga meer chudandi nannu మీకు తెలిసింది ఏంటా మా ఊర్లో ఏముందో ఏంటో మీకు తెలియదు కదా మా మాటలు మా మంచి చెట్ల అన్నీ మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను. ఇదిగోండి గాజు అక్కకి దగ్గరగా ఉందంట. ఇది ఇక్కడ తిన్నాం అన్నమాట, బాగానే ఉంది, తినొచ్చు. అంటే 10:15 10:30 అయిపోతుంది కూడాను, అందుకని ఇదిగోండి మీకు చూపిస్తాను. దగ్గర రోడ్డు మీదే, అదిగోండి అక్కడే, అదే రోడ్డు అన్నమాట. మనం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పటికి కొంచెం గాజు ఒక వచ్చేస్తుంది అనగా ఇక్కడ చాలామంది ఇక్కడ ఆగారు. సరే అని మేము కూడా ఆగి చూస్తే బాగానే ఉన్నాయండి. ఇక బయలుదేరిపోతున్నాము. ఇది ఆ రెస్టారెంట్ లోపల అన్నమాట, మనం ఇప్పుడు లోపల తీస్తున్నామండి. మీకు ఫుల్ లైటింగ్ ఉంటుంది, రూమ్స్ ఒక 2 రూమ్స్ 3 రూమ్స్ ఉంటాయి లోపల. కానీ మేమేంటంటే ఆరు బయట చల్లగా గాలి వస్తుందని చెప్పి బయట కూడా కూర్చుంటున్నారు లోపలే, కానీ పైన స్లాబ్ ఏమి ఉండదు, అలా బయట కూర్చుంటున్నారు. మేము కూడా బయటే కూర్చుంటామని చెప్తే బయటే కూర్చోమని చెప్పారు వాళ్ళు. అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది. దీని పేరు వచ్చేసి అంటే మామూలుగా మేము పెట్టుకున్నాం అనమాట గ్రౌండ్ లైట్ డిన్నర్ అని చెప్పి, అంటే గ్రౌండ్కి కూడా లైట్లు పెట్టేశారు, మొత్తం ఫుల్ లైటింగే, గ్రౌండ్ లైట్ డిన్నర్ అని చెప్పేసి మేము పెట్టుకుని పేరు. అక్కడ కూర్చొని నాన్సే ఉంటాయి, నాన్స్ రోటీస్ పుల్కాలు ఏమి ఉండవు, బిర్యానీ ఉంటుంది. అవి అలా అలా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది దగ్గరగా ఉంటుంది కదా గాజువాకకి, తర్వాత చాలా దూరం వెళ్ళాలి కదా వైజాగ్, అందుకని ఇక్కడ తినేసి ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి. మేము ఇంక ఈరోజు వైజాగ్లోనే ఉంటున్నామండి. చాలా లేట్ అయిపోయింది, ట్రాఫిక్ ఫుల్ ఉంది, లారీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అస్సలు వెళ్ళడానికి లేదు, స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఈ నైట్ వైజాగ్లోనే ఉండిపోతున్నాము, వెళ్ళట్లేదు, శ్రీకాకుళం బయలుదేరట్లేదు. బాగా లేట్ నైట్ అయిపోయింది కదా, అందుకని వైజాగ్లో ఉండి రేపు పొద్దున మనం వెళ్దాం. అప్పుడే సింహాచలం వచ్చామండి. కానీ ఇక జనాలు చూడండి ఒకసారి, అసలు ఖాళీ లేదు. పొద్దున్న 8:15 వస్తే అసలు అమ్మ జనం చూడండి. ఆ దండం పెట్టుకోండి మీరు అందరూ కూడా. నేను దండం పెట్టాను చెమ్మాద్రపన్నటి సింహాచలం. ఇది వైజాగ్ లో దిగిన తర్వాత అక్కడే ఇంకా రాత్రి ఉండిపోయాము, వైజాగ్ లోనే ఉండిపోయి పొద్దున్న లేచి సింహాచలం వచ్చాము. ఇప్పుడే దర్శనం అయింది, 1 అవర్ పట్టింది అనమాట. అది ఒక 300 రూపీస్ దర్శనం తీసుకుంటే 1 అవర్ పట్టింది. చాలా మంది ఉన్నారండి ఇవాళ సాటర్డే, హాలిడేస్ కదా. ఎండ ఒకటండి, ఎండ కాదు అసలు చూడండి, ఎక్కడ ఖాళీ లేదు. అక్కడ వెహికల్స్ అయితే అస్సలు ఖాళీ లేవు, ఇదిగోండి ఫుల్లుకున్నారు. ఇప్పుడు అయిపోయింది మా దర్శనం. ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరుతున్నాము, ఎక్కడికంటే శ్రీకాకుళం బయలుదేరుతున్నాము. శ్రీకాకుళం బయలుదేరుతున్నాము అమ్మ, నా కొడుకుల్లారా చూడండి శుభ్రంగా. నేను ఎక్కడ ఏదైతే చూపిస్తానో అన్ని చూడండి. మీరు దండం పెట్టుకోండి, మీ పిల్లలు మీరు బాగుండాలని. గోపురం బయటకు వచ్చేసాం, ఒకసారి చూడండి చూడండి చూపిస్తాను చూడండి. గోపురం ఇదేనమాట. ఈ వైశాఖ మాసంలో చాలా పవిత్రం అమ్మ ఇక్కడ మాత్రం. అందుకనే చిన్న పిల్లలను తీసుకొని కొన్ని వేల మంది వచ్చారమ్మా, చిన్న చిన్న సంటి పిల్లలను తీసుకొని. ఇప్పుడు మనం బయలుదేరుతామండి. ఈ వెహికల్స్ అసలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదండి, కార్లు ఫుల్గా ఎక్కడ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. మాది కూడా మేము వెతుక్కోవాలి, అందరూ వెతుక్కుంటారు వాళ్ళని. సరే అండి, మనం బయలుదేరినప్పుడు చూపిస్తాను మీకు. శ్రీకాకుళం బయలుదేరినప్పుడు అక్కడ ఉన్నట్టుంది, పదండి పదండి వెళ్దాం, అక్కడ ఉంది.